श्री पोन्नवोलु सुधाकर रेड्डी गारु मोनार्क एडवोकेट आयना आयना एएजी गा उन्नारु एडिशनल एडवोकेट जनरल गा उन्नारु कावालनी मनकु पनिकोस्ताडनी ముఖ్యంగా తనకు పనికొస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా నియామకం చేశారని తాను ఏం చెబితే అది చేస్తారని తన చెప్పు చేతల్లో ఉంటాడని తన బొమ్మ అంటే బొమ్మ అంటాడని తాను తిమ్మి అంటే తిమ్మి అంటాడన్న నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏజీగా పొన్నవల సుధాకర్ రెడ్డి గారిని నియమించారు కానీ ఆయన అదొక గౌరవప్రదమైన పొజిషన్ జనరల్ గా ప్రతి స్టేట్ కి అడ్వకేట్ జనరల్ మాత్రమే ఉంటారు ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ జనరల్గా లేదు కానీ అప్పుడప్పుడు పెట్టుకుంటున్నారు వాక్ ఎక్కువైందని కానీ కానీ కొన్ని కారణాల వల్ల కానీ పొన్నవాలు సుధాకర్ రెడ్డి గారిని పెట్టిన కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక లక్ష్యం టార్గెట్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కంకాక్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద దొంగ కేసులు తప్పుడు కేసులు సాక్ష్యాలు లేని కేసులు కూడా సాక్ష్యాలు సృష్టించి పెట్టాలి అనే లక్ష్యం తోటే ఈన ఏజీగా నియమించడం జరిగిందని చెప్పి మేము అంటున్నాం ఆయన ప్రతి కదలిక అలాగే ఉంది అసలు ఏజీ అడ్వకేట్ జనరల్ శ్రీ శ్రీరామ్ గారు ఆయన ఇటువంటి వాటిని పట్టించుకోవట్లేదు ఆయన ఎప్పుడు కూడా అతిగా వ్యవహరించలేదు తన పరిధిలో చట్టం తనకిచ్చిన ఆ ఫెర్ఫెరీలోనే ఆయన యాక్ట్ చేశాడు చట్టాన్ని దాటి బయటకు రమ్మంటే నోనో సార్ దట్ ఇస్ నాట్ మై డ్యూటీ అన్నారు చంద్రబాబు గారి మీద దొంగ కేసు పెట్టాలంటే ఐఎమ్ సారీ దట్ ఇస్ నాట్ మై డ్యూటీ అన్న దొంగ సాక్ష్యాలు సృష్టించండి అంటే ఐఎమ్ సారీ ఐ డోంట్ డూ ఇట్ అప్పుడు ఏజీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి ప్రాధాన్యత పెరిగింది ఒక ఇంపార్టెన్స్ వచ్చింది ఆయన్ని అసలు ఏజీని శ్రీరామ్ గారిని పక్కన పెట్టి ఇతన్ని వాడుకోవటం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా యాక్ట్ చేస్తున్నాడు ఎంతగా వాడబడుతున్నాడు మాట రాయాలి ప్రశ్నలు ఎంతగా వాడబడుతున్నాడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అంటే తెలంగాణ అంటాం నీ బాంఛ్యం ద్వారా అంటారు అంటే కాళ్ళ దగ్గర పడి ఉంటారు చూడు అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారితో నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అనే స్థాయి వరకు ఆయన దిగజారిపోయడం చెప్పడానికి కొంచెం బాధ తప్త హృదయంతో చెబుతూ ఉన్నాను నేను ఎందుకంటే నేను కూడా అడ్వకేట్గా ఉన్నా ప్రాక్టీస్ చేయకపోయినా ఐఎమ్ ఆల్సో అడ్వకేట్ నౌ అతను చంద్రబాబు నాయుడు గారిని జనం దృష్టిలో పలచన చేయాలని చంద్రబాబు నాయుడు గారిని ఒక ముద్దాయిగా సృష్టించాలని తప్పు చేశాడని జనం మస్తిష్కంలోకి ఎక్కించాలని ఎంతో తాపత్రయపడుతున్నాడు కుప్పిగంతులు వేస్తున్నాడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి నృత్యం చేస్తున్నాడు నాట్యం చేస్తున్నాడు ఆయన అంత చేయవలసిన అవసరం లేదు యాజ్ ఏజీఆర్ ఏజీ అంత నృత్యం చేయవలసిన అవసరం లేదు నాట్యం చేయవలసిన అవసరం కానీయతం చేస్తున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడాలి అందుకోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అతను చేసిన నృత్యం అతను చేసిన నాట్యం ఎడ్యుకేటెడ్ ఎలైట్కి న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళకి న్యాయశాస్త్ర కోవిదులకి రాజకీయ నాయకులకి పెద్దలకి అందరికీ అర్థమైంది ఎందుకు ఇంత యాక్ట్ చేస్తున్నాడంటే అన్న కళ్ళల్లో ఆనందం అన్న ఎవరంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాడు ఆయన జనరల్గా ప్రెస్ మీట్లో ఏఐజీ మాట్లాడరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మాట్లాడతాడు రాజకీయ నాయకులు మాట్లాడతారు బట్ ఇతను బరి తెగించి తన పరిధి దాటి ప్రెస్ మీట్ పెడతాడు సంజయ్ గారితో కూర్చొని ఎక్కడ పెడితే పెట్టాడు హైదరాబాద్ వెళ్తాడు అక్కడ వెళ్తాడు అంటే చంద్రబాబు గారిని అన్పాపులర్ చేసే ప్రక్రియలో భాగం ఇది
హైదరాబాద్ వెళ్ళాం సార్, అక్కడ కూడా చంద్రబాబు గారిని బదనాం చేశాం సార్. అంటే జగన్మోహన్ గారి, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం కనపడుతుంది, అది ఇతను సంతోషపడతాడు. అంతేకాకుండా ఇంకా బరి తెగించి ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా ప్రెస్ పెడతా పెట్టవలసిన అవసరం లేదు. తర్వాత ఆయనకి చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సునిశితంగా పరిశీలించి రెండు వైపుల వాదాలు విన్న తర్వాత బెయిల్ ఇస్తే ఆ జడ్జి గారి మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేశారు, ఏకవచన ప్రయోగం చేశారు. ఆ లోపలేమో మిలాడ్ అంటారు, బయటకు వచ్చి అతను ఇతను ఇక ఏంటి వాడు వీడని అనలేదు, అంత పని చేశాడు అతను. నువ్వు తీర్పులో తప్పు ఉంటే అప్పీల్ చేసుకో, సుప్రీంకోర్టుకి వెళ్ళవు. జడ్జి గారిని కించపరిచేటట్లుగా, న్యాయస్థానాలను కించపరిచేటట్లుగా మాట్లాడాడు ఆయన బరి తెగించి. తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి వెళ్ళొచ్చు, నీకే పని, డ్రాఫ్ట్ తయారు చేస్తావు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఇస్తావు, అతను వెళ్తాడు. మేము పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసాం, మాకు తెలుసు అది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆ ఫైల్ తీసుకొని వెళ్తారు, అక్కడ ఫైల్ చేస్తారు. లేకపోతే ఎవరో జూనియర్ ఏపీపీ జీపీ ఎవరో ఫాలో అవుతారు. బట్ నాట్ లైక్ నీ మీకు ఏకైక లక్ష్యం చంద్ర టార్గెట్ చంద్రబాబు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి. ఎందుకంటే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడాలి. ఢిల్లీలో అక్కడ మాట్లాడతాడు, ఎంతో తేలిగ్గా మాట్లాడతాడు అతను. ఆ రోజున ప్రెస్ పెట్టి ఇతనే అడ్రస్ చేసి ఎంతో తేలిగ్గా న్యాయ వ్యవస్థను కించపరిచేటట్లు, న్యాయమూర్తిని కించపరిచేటట్లు, ఒక సీనియర్ పొలిటీషియన్ని వ్యక్తిగతంగా టచ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా, నోటికొచ్చినట్టుగా, ఇదో మాటల మాంత్రికుల్లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. దట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. కోర్టు కంటెంప్ట్ చేసినట్టు లెక్క, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. అందుకే ఈరోజున మేము జవహర్ రెడ్డి గారిని కలిసాం. జవహర్ రెడ్డి గారిని ఎందుకు కలిసాం? ఈ అడ్వకేట్ జనరల్ ఏఐజీ అపాయింటింగ్ అథారిటీ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్, గవర్నమెంట్ అంటే చీఫ్ సెక్రటరీ. మీరు అపాయింట్ చేశారు కనుక ఈ అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారిని, అతని మీద చర్యలు తీసుకోండి, ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయండి, ఏఐజీగా తొలగించండి, అతని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మూవ్ చేయండి. జడ్జి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, న్యాయస్థానాలను కించపరిచే రీతిలోగా మాట్లాడాడు, తన బాధ్యతల పరిధిని దాటి మాట్లాడాడు, చంద్రబాబు గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడాడు. వీటన్నిటిని బట్టి అతను ఒక్కరోజు కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కొనసాగే నైతిక హక్కు లేదు కనుక, మీరు అపాయింటింగ్ అథారిటీ కనుక అతన్ని వెంటనే ఆ పదవి నుంచి తొలగించండి, సస్పెండ్ చేయండి, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ప్రొసీడింగ్స్ అతని మీద హైకోర్టులో ప్రవేశపెట్టండి అని చెప్పి కోరటం జరిగింది. ఆయన నవ్వుతూ అన్నారు, మీరు వేసుకోవచ్చు కదా, మేమెటు వేస్తాం, మేము వదిలేదు లేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ఆ నాట్యగాన్ని, ఆ నర్తకుణ్ణి వదిలేదు లేదు. అతను ఏజీగా పనిచేయమంటే ఇంకేదో పనులు చేస్తున్నాడు అతను. అతన్ని తప్పకుండా మేము కంటెంప్ట్ మూవ్ చేస్తాం, కానీ అఫీషియల్గా మీరు అపాయింటింగ్ అథారిటీ కనుక యాజ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు మూవ్ చేయండి కంటెంప్ట్ కోర్ట్, అతను ఇమ్మీడియట్గా తొలగించండి, అవసరమైతే సస్పెండ్ చేయండి అని కోరటం జరిగింది.